ప్రమాదకరమైన రేవులు. నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుచాడలు గుర్తింపబడక ఉండెను. కీర్తనలు 77:19. వేగంగా ప్రవహించే నీటిలో నడవడం నేనిక మానివేశాను. దాని అడుగు జారిపోతూ ఉంటుంది, ప్రవాహం బలంగా ఉంటుంది. నా కాళ్లకు ఇదివరకటి శక్తి లేదు. ఒకప్పుడు నేను ఎంతో ఇష్టంగా స్వీకరించిన సవాళ్ళు ఇప్పుడెంతో కష్టంగా తోస్తున్నాయి. ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ కీర్తనకారుడి వలె నేను అనేకసార్లు నిద్రపోలేకపోతుంటాను. కీర్తనలు 77:1-4. అప్పుడు నేను యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన అడుగుచాడలు కనిపించకపోయినా ఆయన మార్గములు సముద్రములో ఉండెను, ఆయన త్రోవలు మహాజలములలో ఉండెను. దేవుని కార్యాలు ఇలాగే ఉంటాయి. నీవు ఆయనను చూడకపోయినా ఆయన తప్పనిసరిగా అక్కడే ఉన్నాడు. అదృశ్యుడై ఉండి తన ప్రజలను ఆయన మంద వలె నడిపిస్తాడు. జీవితంలో ప్రవాహాలకు తుఫాన్లకు ఆయన భయపడడు, ఎందుకంటే ఆయన ధైర్యము శక్తి అపారమైనవి. మరో విషయం, ఈ కాపరి ఇతరుల సహాయంతో మనలను నడిపిస్తాడు. మోషే అహరోనుల చేత ఆయన ఇస్రాయేలీలను నడిపించాడు. తల్లిదండ్రుల జ్ఞానయుక్తమైన సలహా ద్వారాను, దేవునికి భయపడే ఒక మంచి స్నేహితుని ప్రభావం ద్వారాను, ప్రేమించే భర్త లేక భార్య ప్రేమతో చేసే ప్రోత్సాహం ద్వారాను, చంటి పాప మృదువైన స్పర్శ ద్వారాను ఆయన మనతో మాట్లాడతాడు. ప్రేమించే చేతులు మనకు సాయంగా సమీపిస్తున్నాయి. ప్రమాదకరమైన ప్రవాహాలను దాటించడానికి సమర్థుడైన సున్నితమైన కాపరి మన ప్రభువు. నీ చేతిని ఆయన చేతిలో ఉంచావా? మనకు భారంగా ఉన్న దానిని ఆయనపై వేయమని ఆయన చెబుతున్నాడు. నేటి ప్రోత్సాహకర ధ్యానములు మనకు సమర్పించిన వారు ఆర్ డెలిబరేట్ మినిస్ట్రీస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్రైజ్ ద లార్డ్.